అటువంటి మాటలు మన నోటి నుంచి రావచ్చు. సరే, ఒక బజార్దే దాన్ని బయటికి వెళ్ళమని చెప్పడానికి ధైర్యం లేదు మీకు? మీరంతా ఒక మగాళ్ళు, ఆరడుగులు ఎత్తి పెరిగారే, సిగ్గులేదా మీకు? ఇలా చూడండి, నాతో చెప్పండి, మీరేం చెప్పినా అదే మాట మాట్లాడితే బిచ్. దాని ముందు నన్ను చాచి కొట్టి పెద్ద వేరు నడిపించుకోలేదా? అది మిమ్మల్ని ముందు నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. ఇది నా ఇల్లు, ఇది నా ఇంటి గుమ్మం. నన్ను ఇంట్లో పెట్టుకుని నిన్ను చెటాకంటాడా? పెద్ద మగ మహారాజు వాడి పరువుగాని నేను తీయకపోతే నేను కాకినాడ కాల్చినమని కాదు. స్వామి గారా, నేనే గౌరీని. నో, మిస్సెస్ మధుమూర్తిని కాను. నాకు వెంటనే విడాకులు ఏర్పాటు చేయండి. సైలెంట్ డైవర్స్ సూట్. మాట్లాడలేక పత్రిక ద్వారా మాట్లాడుతున్నాడా? నాకు పత్రిక ద్వారా మాట్లాడడం తెలుసు. ఆయన నాకు విడాకులు ఇవ్వడం లేదు సార్, నేనే ఆయనకు విడాకులు ఇస్తున్నాను. పెట్టండి సార్ పత్రికలో. సార్, ఏమిటి మేడం గారు పేపర్లో నోటుకొచ్చినట్టు ఇంటర్వ్యూ ఇచ్చారు సార్, ఇదంతా నిజమా? లాయర్ నోటీసు వచ్చింది, పేపర్లో ఏం వేశారా? ఆయన నాకు విడాకులు ఇవ్వట్లేదు, నేనే ఆయనకు విడాకులు ఇస్తున్నానని చెప్పారు సార్. ఓహో, పత్రికలకి మ్యాచ్ ఇవ్వడం ఆరంభించిందా? పాపులారిటీకి శిక్షరా ఇది. ఐ హావ్ టు పే ఫర్ మై పాపులారిటీ, బ్లడీ పాపులారిటీ. ఇవన్నీ చెప్పకపోవి. దానికి నా స్టేటస్ చాలా, భార్యాభర్తల మధ్య ఈగో ప్రాబ్లం ఉండనే కూడదు. ఇప్పుడు ఈ చీటీ మీద ఒకే ఒక లైన్ రాసివ్వండి, జరిగిందంతా మర్చిపోదాం.